చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం మార్కెట్లు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు లాభాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఆ తర్వాత బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్, ఎనర్జీ, ఫార్మా షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 97 పాయింట్లు నష్టపోయి 38,756 పడిపోయింది. ఇక నిఫ్టీ 24 పాయింట్లు కోల్పోయి 11,440 దిగజారింది.